విజయనగరం జిల్లా సాలూరు కందులపతం గ్రామంలో సామాజిక హక్కు పోరాట వేదిక కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. దోషులను తక్షణమే అరెస్టు చేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జూన్ 8న కందులపతంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఏప్రిల్ 2వ తేదీన బహిర్భూమికి వెళ్లిన దళిత యువకుడు రూడి నరేష్ పైన దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించడం జరిగింది. యాదవ కులానికి చెందిన అగ్రకుల యువకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార చట్టం హత్యా నేరం క్రింద తక్షణమే అరెస్టు చేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సామాజిక హక్కుల పోరాట వేదిక ప్రధాన కార్యదర్శి రాకోటి గోపాలరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రామండి, కందులపదం గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా. అయితే మా వీధిలో నేను ఎస్సీ కులస్తుడిని, నరేష్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన బయటికి బహిర్భూమికి వెళ్తుండగా యాదవ కులస్తులు, అగ్ర కులస్తులు అయినటువంటి వారు ఒక ఐదుగురు నరేష్ని అడ్డగించి ఆయన్ని క్యాస్ట్ ఫీలింగ్తో కించిపరిచి ఆయనపై మూత్రం పోసి కొట్టడం జరిగింది. ఆ విషయం కోసం ఎస్సీ గారికి కేసు పెట్టాము. కేసు పెడితే అది 7వ తారీఖున ఎఫ్ఆర్ఐ జరగడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. పైగా మరలా నరేష్ పైన తప్పుడు కేసు పెట్టి బెదిరించి ఎస్సీ గారు వీళ్ళనే బెదిరిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. కనుక మేము మా ఎస్సీ కులస్తులకు, దళిత కులస్తులకు న్యాయం చేయాలనేసి ఎస్సీ గారికి పదే పదే మేము కోరుతూ, మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చాం, చేయలేదని. కానీ ఇంతవరకు అది ఏం జరగలేదు. అడిగితే కరోనా వైరస్ వల్ల ఆపడం జరిగిందని మరి ఈ విషయమే చెప్తున్నారు. కానీ ఇంతవరకు జరగలేదు. మరి నరేష్కి మంచి న్యాయం చేకూరుస్తారనేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.